అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ తనని కన్న కూతురులా చూసుకునే అత్తమామల మీద భర్తకు లేనిపోని చాడీలు చెప్పి వేరు కాపురం పెట్టించిన కోడలికి చివరికి ఎలా బుద్ధొచ్చింది అనేది ఈ కథ ద్వారా మనం విందామండి కథ పేరు రాణివాసం రచించిన వారు గారు మరైతే ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా అంతా కొత్తగా గమ్మత్తుగా ఉంది ఆరు నెలల్లో ఎంత మార్పు ఎన్ని సంఘటనలు నెల రోజుల వ్యవధిలో సంబంధం చూడడం పెళ్లి జరగడం మరో రెండు నెలల్లో కాపురానికి రావడం అతి కష్టం మీద అత్తగారింట్లో మూడు నెల్లు నిన్నటికి నిన్న కొత్త కాపురం ఇది నా ఇల్లు నా ప్రవీణ్ నా జీవితం ఈ రాజ్యానికి నేనే రాణిని ఆంక్షలు పెట్టేవాళ్ళు పని చేయకపోతే అడిగేవాళ్ళు లేరు ఇష్టం ఉంటే పని చేయడం లేని రోజు ప్రవీణ్తో తో సెలవు పెట్టించేసి బయటికి చెక్కేయడం ఎంత సుఖం ఈ మాత్రం సుఖం కోసం ఎన్ని పోరాటాలు చేయాల్సి వచ్చింది అబ్బా తలుచుకుంటేనే బాధేస్తుంది నేనేనా ఇన్ని కష్టాలు పడ్డానా అని ఆశ్చర్యమేస్తుంది ఆరు నెలల కాలం జిగురు లాంటి సీరేల్లా తెగసాగింది గుర్తొస్తూనే ఉంది అమ్మా మణిచందన ఇది మా నెల్లు స్వేచ్ఛగా సంతోషంగా ఉండు మా వాణ్ణి జాగ్రత్తగా చూసుకో కొత్త కదా తొందరలోనే నిన్ను మేము మేము నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం వంట వచ్చు కదూ నీకు పెళ్లైన మర్నాడు దగ్గర కూర్చోబెట్టుకుని అడిగింది అత్తగారు అదే ప్రవీణ్ తల్లి వంట నాకు రాదత్తయ్యా వసంతక్క చెప్పమన్నట్లుగా చెప్పాను వచ్చు అని చెబితే ఉద్యోగస్తురాలైన అత్తగారు పని మొత్తం నేనెత్తినే రుద్దుతారే రాదని చెప్పే అంది వసంతక్క ఏం పర్లేదు మీ చదువులు కంప్యూటర్ క్లాసులు ఈ గోలతో పని నేర్చుకునే వ్యవధి ఎక్కడుంటుంది మీ ఆడబిడ్డకు కూడా ఇదే సమస్య ఏటొచ్చి నేనే పని కట్టుకుని దగ్గరుండి నేర్పించాను అది నేను నేర్పుతాంలే భయపడకు నవ్వేసింది అత్తయ్య నేతి బీరలో లాంటిదే అత్తగారిలోని మంచితనం అన్న వసంతక్క మాటలు అబద్ధమేమో అనిపించాయి నాకు మధ్యాహ్నం అమ్మకి ఫోన్ చేస్తే గాని నాకు జ్ఞానోదయం కాలేదు పిచ్చిపిల్లా మీ అత్తగారి మాటల్లో రెండు శ్లేషలున్నాయి ఒకటి నీకు పని నేర్పి తను రెస్ట్ తీసుకోవడం రెండోది తను తన కూతురికి పని నేర్పినట్లు నేనేమో నిన్ను దద్దమ్మలాగా పనికిరాందాన్ని చేసినట్లు జాగ్రత్తగా మణి అంతా మనలాగా స్వచ్ఛంగా ఉండరు ఊరికే పొంగిపోయి పనుల్లో దూరకు ఇదే విషయాన్ని వసంతక్కకు కూడా చెప్పాను వసంతక్క మా పెద్దమ్మ కూతురు నా కన్నయ్య తప్ప వేరే తోబుట్టువు లేరు అందుకే వసంతక్కంటే నాకు ప్రాణం మీ అమ్మ చెప్పింది నిజమేనే మీ అత్తగారు ఉద్యోగస్తురాలు ఆడపడిచేమో ఇంకా రెండేళ్లు చదివితే గాని ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకోదు లాంకాంతిళ్ళు ఇంట్లో అందరూ బయటికెళ్లేవాళ్లే నీకు ఉద్యోగం వచ్చే వరకు నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఇక ఇంటి పని మొత్తం కంటగట్టి వాళ్ళు ఊరేగుతారు జాగ్రత్త మరేం చెయ్యనక్కా బేలగా అడిగాను ఏముంది మీ ఆయన్ని నీ మాట వినేటట్లు చేసుకో ఆయన జీతం వగైరాలన్నీ నీ అదుపులో ఉండేట్లు చూసుకో అలాని మరీ మొండితనం చెయ్యకు నేను చెప్పేదేముందిలే కాని కాస్త ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది వచ్చే ఏడాది కల్లా నేను మీ బావగారు మీ సొంత విడికాపురం చూడ్డానికి వచ్చేటట్లుగా ఏర్పాటు చేసుకో ఆలోచించాను ఎప్పుడో చిన్నప్పుడు తెన్నేటి సూరిగాడు రాసిన నవల గుర్తొచ్చింది అందులో ఖాన్ భార్య బుర్టీ పాత్ర నాకు ఆదర్శమేమో అనిపించింది అంతటి మహావీరుడు భార్య మోహంలో పడి తల్లిని కొంతకాలం దూరం చేస్తాడు అమాయకంగా కనిపిస్తూనే తేనె పూసిన కత్తిలా అత్తగారి గుండెల్ని పిండేస్తుంది బుర్టీ మరుదుల్ని మంచి చేసుకుని కన్న తల్లినే కష్టపెట్టేలా చేస్తుంది ఆఖరికి నిజం బయటపడి భార్యకి బుద్ధి చెప్తాడు చంగీస్ ఖాన్ అయితే అంతటి వివేకం సాధారణ మగాళ్ళలో ఉంటుందని నేననుకోను అంతే ఆచరణలో పెట్టేశాను ఈ చొక్కా ఏమిట్రా బఫూన్స్ వేసుకునే దానిలాగా ఈ పెద్ద పెద్ద బొమ్మలేమిటి సిగరెట్టే అలవాట్లేని నాకు ఈ ఆశ్రయ ఏమిటి మావగారి విసుగు చీర బాగానే ఉంది కాని నా వయసుకు నప్పదేమోరా మరీ ఇంత పలచని జార్జెట్వి నేనెప్పుడో మానేశాను ఎందుకురా అనవసరంగా ఖర్చు పెట్టుకున్నావు అత్తగారి అక్షింతలు ఒరే అన్నయ్యా డ్రెస్సు సూపర్బ్ కాకపోతే నేను నాలుగేళ్లు చిన్నదాన్నైపోతే కాని పట్టదనుకుంటా ఇదిగో వదిన ఎలాగో ఎక్కించాను కానీ మీద నుంచి మరి ఊడి రావట్లేదు కాస్త హెల్ప్ చెయ్యవు కొత్త డ్రెస్ తొడిగి గదిలో నుంచి ఆడబడుచు ప్రణీత పిలుపులో వెక్కిరింత ఇవన్నీ నేను వీళ్ల కోసం ప్రవీణ్ వారిస్తూ నా వినకుండా కొన్న బట్టలు ఈ సూటిపోటి మాటలకి నా కళ్లలో గిర్రున నీరు తిరిగాయి గదిలోకి వచ్చి ఏడుపు మొదలుపెట్టాను ప్రవీణ్ నాతో పాటే వచ్చి చాలాసేపు బ్రతిమలాడాడు ఆ తర్వాత అమ్మతో అన్న మాటలు వినిపించి నాకు నేనే కంగ్రాస్ చెప్పుకున్నాను ఏంటమ్మా తను ఎంతో ఇష్టపడి ఎంపిక చేసింది మీకోసం హనీమూన్లో కూడా మీ గురించి ఆలోచించింది మీరేమో ఇలా మాట్లాడి తనని కష్టపెట్టారు ప్రవీణ్ మాటలకి వాళ్ళు నిజంగానే ఏడుస్తున్నాననుకొని నన్ను అనునయించి వెళ్లడం నేను ముభావంగా ఉండడం జరిగిపోయింది ఇక అప్పటి నుంచి ఆపరేషన్ ఫర్ సపరేషన్ చర్యలు మొదలు పెట్టేశాను ఎనిమిది ఇంటికి నిద్రలేచి నేరుగా వంటింట్లో సహాయానికి వెళితే అత్తయ్యా ముఖంతో వంటగదిలో కిందకమ్మా నేను స్నానం చేసి వంట చేస్తాను కదా నాకు ఇలా వస్తే నచ్చదు అనేది ఆవిడే అందరికీ లంచ్ ప్యాక్ చేసి రెడీ చేసేది తల్లికి వంటగదిలో కొద్దో గొప్పో సాయం చేసే ప్రణీత మాత్రం ఓసారి వదినా నువ్వెంత లక్కీనో అనుకున్న అతిథి అనేయొచ్చు కుక్కం సర్వెంట్ అత్తగారు పర్మనెంట్ హెల్పర్ ఆడబడుచు ప్రణీతని బాగా కోపాడింది అత్తయ్య నేను బాధపడితే ప్రవీణ్ చెల్లెలి చేత నాకు సారీ చెప్పించాడు అయితే నన్ను కూడా పని నేర్చుకోమని పురమాయించాడు తప్పదురా బాబు అనుకుని రాత్రి వంట నేను చేస్తానని పూనుకున్నాను అమ్మకి ఫోన్ చేసి అడిగితే తగిన సలహాలిచ్చింది అమ్మ తెలివితేటలు చాలా గొప్పవి ఇంటికి పెద్ద కోడలైనా నాయనమ్మని వాళ్ళ వాళ్ళింట్లోనే ఉంచేటట్లుగా పెళ్లైన కొత్తల్లోనే తగిన జాగ్రత్తలు తీసుకుందట నాయనమ్మ వచ్చినప్పుడల్లా తలనొప్పో మరొకటో చెప్పి పడుకోవడం పని మనిషిని ఆవిడ ఉన్నళ్ళు రావద్దని చెప్పడం చేసేదట అసలే నొప్పులతో బాధపడే నాయనమ్మ నాలుగో రోజు కల్లా జెండా ఎత్తేసేదట రాత్రిపూట చపాతీకి గోధుమ పిండిని దోసల పిండిలా కలిపానో రోజు బియ్యంలో నీళ్లే పోయకుండా కుక్కర్లో పెట్టి కుక్కర్ మొత్తం మాడిచేశాను ఇంకో రోజు చింతపండు రసం తీయమంటే రసం పారబోసి ఉత్తి పిప్పి మాత్రం మిగిల్చి చారు ఓసారి ఉప్పు కారం లేని కూరలు మరోసారి అదేమిటంటే విపరీతంగా ఉప్పో కారమో వేసి ఇంకోసారి నా పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చూపించాను నా దెబ్బకి అదిరిపోయిన అత్తయ్య నన్ను హాయిగా రెస్ట్ తీసుకోమని చెప్పి తనే చేసుకునేది ఇంటి పనులు కూడా ఓ పద్ధతి ప్రకారం పాడు చేయడంతో విసుగేసి ఆవిడ మామగారు కూడా ఓ మాట అనడం నేను గదిలో కూర్చొని ఆడవడం ప్రవీణ్ సముదాయించడం మామూలైపోయింది నా వల్ల కాదు ఈ సాధింపులు సతాయింపులు నా వల్ల కాదు ఎంత ఓర్చుకున్నా మీ చెల్లెలు అమ్మ ఏదో ఒకటి అంటూనే ఉంటారు నన్ను అంటరాందాన్లాగా చూస్తున్నారు అన్నింటికీ వంకలు పెడతారు అమ్మ నాన్న దగ్గర ఎంత అపురూపంగా పెరిగానో ఈ నరకంలో నేనుండలేను చచ్చిపోవాలనిపిస్తోంది వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను చూసి ప్రవీణ్ కూడా ఏడ్చాడు తెల్లారింది అమ్మా ఇరవై ఏళ్ళు మరో ఇంట్లో పెరిగిన మనిషి మన పద్ధతులకి అలవాటు పడాలంటే టైం పడుతుంది కదా మనతో కలవనియకుండా అలా విడిగా ఉంచితే తనెంత బాధపడుతుంది మీ సూటిపోటి మాటలకి బాధపడి తనేదైనా అఘాయిత్యం చేసుకుంటే ఇలా అయితే ఎలా తల్లితో అంటున్నాడు ప్రవీణ్ ప్రవీణ్ పొద్దున్న వెళ్ళి రాత్రికి వచ్చే నీకు ఇంట్లో సంగతులు తెలియవు నేనెన్నడూ ఆ అమ్మాయిని ఏమీ అనలేదు అయినా ఇప్పుడు చెబుతున్నాను విను మణికి పని నేర్చుకునే అభిరుచి లేదు నేర్పే తీరిక మీ అమ్మకి లేదు ఇక మాట్లాంటావా రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు ఒకవైపు విని నిర్ధారించుకోకు చేతనైతే ఆ అమ్మాయిని మనలో కలిసిపోయేలా మార్చు లేకపోతే ఈ రగడ రోజూ ఉంటుంది మావయ్య గారు గంభీరంగా అన్నారు సరిగ్గా నాలుగు రోజులు గడిచాయో లేదో ప్రవీణ్ తల్లిని తండ్రిని పిలిచి కూర్చోబెట్టాడు ఆఫీసు నుంచి ఇల్లు ఎంత దూరమో చెప్పాడు ఇటీవల పెరిగిన యాక్సిడెంట్స్ గురించి చెప్పాడు ఆఖరిగా ఆఫీస్కి దగ్గరలో తను అద్దీళ్లు తీసుకున్నట్లు వేరేగా కొత్త కాపురం పెడుతున్నట్లు చెప్పాడు ఇదేం పనండి అత్తయ్య గారిని వదిలి నేను రాను అందరం కలిసే ఉందాం ప్లీజ్ పెద్దవాళ్ళన్నాక అనాలి నేను పడాలి అంటూ భోరుమన్నాను గదిలో ప్రవీణ్ ఒప్పుకోలేదు నా కోరిక ప్రకారం నా ఇంటికి నేనే ఇప్పుడు రాణిని నాకు వచ్చిన అనుమానం నిజమే అయింది రెండో నెల నడుస్తోంది నాకు తెగ నీరసం కళ్ళు తిరగడం వాంతులు మార్నింగ్ సిక్నెస్ అంటారట దీన్ని ఏ పని చేయలేకపోతున్నాను అమ్మ దగ్గర ఉన్న నాళ్ళు ఏ పని నేర్చుకోకపోవడంతో అలవాటు లేని పనులతో ఈ నెల రోజుల నుంచి అలసట బాగా ఎక్కువైంది మొదట్లో హోటల్ నుంచి టిఫిన్లు భోజనము పార్సెల్ తెచ్చే ప్రవీణ్ ఈ మధ్య నన్ను విసుక్కోవడం మొదలుపెట్టాడు నన్ను పెంచిన అమ్మా నాన్నని అతను తిడుతూ ఉంటే ఊరుకోలేక నేను వాదిస్తున్నాను ఏ కొత్త కాపురం గొప్పగా లేకపోగా మహా ఇబ్బందిగా ఉంది వసంతక్కతో ఫోన్లో చెప్పాను అత్తారింట్లో పని తప్పించుకోమన్నాను కానీ నీకసలు పనే గిట్టదని నాకు తెలీదే తప్పదు ఇంటి పని నేర్చుకో మరో నాలుగు రోజుల్లో బాబో పాపో పుడితే ఆ పని కూడా చేసుకోవాలి కదా వీలున్నప్పుడు నేనొస్తాలే అంది నా గుండె జల్లు మంది అంటే ఇక నుంచి పిల్లలకి ఎన్నెన్ని పనులు చేయాలో ఏదో ముద్దొస్తే ఎత్తుకోవడం కారులో షికారులు తిప్పడం వరకు ఓకే ఆ చండాలన్నీ ఎవరు చేస్తారు నా వల్ల కాదు బాబోయ్ అమ్మకి ఫోన్ చేశాను అమ్మా వచ్చేవే నాతోనే ఉండు ప్లీజ్ ఇది మరీ బాగుంది నాకు సంసారం లేదు మీ వదిన నిన్ను మించిన పనిమంతురాలు గదిలో నుంచి బయటికే రాదు నేను మీ నాన్న అన్నయ్య మీదే ఆధారపడి ఉన్నాం కదా నాకు ఈ చాకరీ తప్పదు కావాలంటే నువ్వేరా నాలుగు రోజులుండి వెళ్ళు అమ్మ మాటలకి నాకు దిమ్మ తిరిగింది ఈ మధ్య అన్నయ్యకి పెళ్ళైంది పాతిక లక్షల కట్నంతో కలిగినింటి నుంచి వచ్చింది వదిన మా వాళ్లేం నాయా పైసా కట్నం తీసుకోకపోగా రెండు లక్షల రూపాయలిచ్చి బంగారం బట్టలు కొనుక్కోమన్నారు అమ్మ దగ్గరికి వెళ్ళిన రెండో రోజే నాకు పరిస్థితి అర్థమైంది అమ్మ తెలివితేటలు వాళ్ళ అత్తగారి దగ్గర తప్ప తన కోడల దగ్గర పనిచేయడం లేదని అంతరంగిక సేవకురాల్లాగా కోడలికి సపర్యలు చేస్తోంది అమ్మ వదిన్ని అద్దాల అలమరాలోని బొమ్మలాగా అపురూపంగా చూసుకుంటున్నాడు అన్నయ్య ఎవరు ఏమీ అనకపోయినా నాకు నేనే పరాయిదాన్లాగా అనిపించింది నాకు నేను పుట్టిన ఈ ఇల్లు నా వాళ్ళు అందరూ పరాయిగానే తోచసాగారు వదిన అభిజాత్యం అహంకారం నన్ను అక్కడ ఉండని లేదు తిరిగి వచ్చేశాను నెలలు నిండుతున్నాయి అత్తయ్య వచ్చి ఇంటికి తీసుకెళ్లి సీమంతం చేసింది పుట్టింటికి పురుడు కోసం చేరాను పాప పుట్టింది చాలా చాలా బలహీనంగా ఉంది పాప జాగ్రత్త ఎంతో కేర్ఫుల్గా చూసుకోవాలి త్వరగా ఇన్ఫెక్షన్స్ తోకుతాయి శుభ్రంగా ఉంచాలి డాక్టర్ సంరక్షణ దగ్గరగా ఉండాలి అంటూ ఏవేవో చెప్పాడు డాక్టర్ అమ్మా ప్లీజ్ నాతో రావా దీన్ని ఎత్తుకోవాలంటేనే నాకు భయమేస్తుంది మూడో నెల వచ్చాక ఇంటికి బయలుదేరుతూ అడిగానమ్మని అమ్మా సరే అనుభవతూ ఉండగా వచ్చాడు అన్నయ్య అదెలా కుదురుతుందే మీ వదనికి ఇప్పుడు ఆరో నెల కదా అమ్మ సాయం లేకపోతే ఎలా నువ్వే ఏదో తంటాలు పడు నాకు కన్నీళ్లు తిరిగాయి పని 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 పాప అవసరాలు ఇంటి పనులు దాదాపుగా ప్రతి మూడో రోజు డాక్టర్ దగ్గరికి ప్రదక్షిణాలు ప్రవీణ్ ఎంత సాయం చేసినా అలవాటులేని శ్రమతో నాకు ఊపిరి ఆడడం లేదు ప్రవీణ్ అత్తయ్య వస్తారేమో పాటు నాకు పాపకి తోడుగా ఉంటారేమో పిలిపిస్తారా ఆశగా అడిగాను ఛ వద్దు ఒక్కగానొక కొడుకు నేను నీకోసం బుద్ధి గడ్డి తిని వాళ్ళని వదిలి వచ్చాను ఇప్పుడు నా అవసరానికి పిలిస్తే అంతకన్నా చెడ్డ పని మరొకటి ఉండదు పైగా అమ్మకు ఉద్యోగం కదా ఎలా మానేస్తుంది నాన్న చెల్లయ్య కూడా రావాల్సి వస్తుంది అది నీకు నచ్చదు అది జరిగే పని కాదులే అనేశాడు ప్రవీణ్ వసం అక్కని సాయం రమ్మని అడిగాను అమ్మో నా మొగుడు పిల్లలు వాళ్లను వదిలి రావడమా అదెలా కుదురుతుందే మొండి చేయి చూపించింది నా మీద నాకే జాలి కలుగుతుంది ఒక్క మాట కూడా అనకుండా పని చేసి పెట్టే అత్తయ్యని వదిలివచ్చిన నాకు నా మీదే అసహ్యం వేస్తుంది రాత్రిలు నిద్రపోనీయకుండా ఏడిచే పాపాయి మీద అదేమీ పట్టకుండా హాయిగా నిద్రపోయే ప్రవీణ్ మీద పని మనిషి మీద లేనిపోనివి చెప్పి నా మనసుని పాడు చేసిన అమ్మ అక్కల మీద సొంతంగా ఒక్క పని చేయలేని నా ఒళ్ళు బద్దకం మీద ఇలా ఒక్కటేమిటి లోకం మొత్తం మీద కోపం వస్తుంది దుఃఖం వస్తుంది ఈ రాణివాసంలో సంతోషమేంతో బాగా తెలిసొచ్చింది పొద్దున్నే కాలింగ్ బిల్ రింగ్ అయితే ఏమో అని తలుపు తీసిన నాకు దేవత ప్రత్యక్షమైంది బట్టల సంచి బొమ్మల కవర్తో అత్తయ్య చిట్టి పాపాయితో ఎంత చిక్కిపోయావమని ఒక్కదానివి ఎలా చూసుకోగలవు మనసు ఉండబట్టలేక కొన్నాళ్లుందామని మీ మామగారు వద్దన్నా వచ్చేశాను ఆఫీస్కి సెలవు పెట్టేశాను నీకిష్టమైతే ఇక్కడుంటాను లేదా మనింటికి తీసుకెళ్ళిపోతాను ఇప్పుడొచ్చాయి నాకు నిజమైన కన్నీళ్లు అలలు అలలుగా కరిగిపోయిన పొరలేవో కన్నీరుగా మారి ఆవిడ పాదాలను అభిషేకిస్తుంటే కేగుమన్న ఉయ్యాల్లో పాపాయి కోసం పరిగెత్తింది అత్తయ్య ఇదండి ఈరోజు కథ ఈ కథను గురించిన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన స్నిగ్ధ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి మరి కథ మీకు నచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి